రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఉంగనూరు పట్టణంలో పోలీసుల ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంతత వాతావరణంలో ప్రజలు ఎన్నికలు జరగాలని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాఘవరెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా పల్లెమీద డీసీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఉంగనూరు టౌన్ పోలీస్ నందు చేయన నేను, మా ఎస్ఐ రఫీ అండ్ మా సిబ్బంది విజిబుల్ పోలీసులో భాగంగా ఉంగనూరు పోలీస్ స్టేషన్ నుంచి ఓల్డ్ బస్ స్టాండు, అదేవిధంగా ముడియప్ప సర్కిల్, ఎంబీటీ రోడ్, అదేవిధంగా ఈస్ట్ బేడ సర్కిల్, ఉమ్మరవీధి జంక్షన్, మొత్తం టోటల్ టౌన్లో అంతా తిరుగుతూ రోడ్డుపైన ఎలాంటి వెహికల్స్ అడ్డం లేకుండా చూస్తూ ట్రాఫిక్లో భాగంగా ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా చూడము, అదేవిధంగా ప్రజలకు మేము ఉన్నామనే ఒక భరోసా కలిగిస్తూ రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీసులు మేము మా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాము.